హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికి ఎలా ఉన్నారు? అందరికి హ్యాపీ సండే. రోజు హలో టీచర్, టీచర్ ఇది అండి ఒరిజినాలిటీ. ఇది డైలీ డైలీ డ్రెస్ అన్నమాట. టీచింగ్కి వెళ్ళేటప్పుడు నార్మల్ అవునా? ఆగు, తలపేద్దాం, నాయిస్ రాకుండా. ఓకే, ముందుకురా టీచర్, లైట్ ఇద్దరికి. ఈరోజు సండే స్పెషల్ ఏంటి? ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే, మీరు అందరూ ఇడ్లీ వండుకుంటారు కదా, మా ఇంట్లో అయితే మేము క్యారెట్తో ఇడ్లీ చేసుకుంటామండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీతో పాటు నేను బీఫ్ ఫ్రై విత్ కొబ్బరి అన్నం అండి, మీరు కూడా చూసి ట్రై చేయండి. అవును, ఇప్పుడు మనకి ఇంట్లోకి బీఫ్ ఫ్రై చేయాలన్నా, క్యారెట్తో ఇడ్లీ చేయాలన్నా క్యారెట్ కావాలి, బీఫ్ కావాలి. ఇప్పుడు మన అన్నిలు అయితే వెళ్ళి తొందరగా క్యారెట్లు బీఫ్ తీసుకొస్తే మనం వంట రెడీ చేసేద్దాం. అది ఫ్రెండ్స్, క్యారెట్ ఇడ్లీ చేయమని చెప్పి నా క్యారెట్ లేమని చెప్పింది. బీఫ్ చాలా బాగుంటుందండి. ఇది బీఫ్ అంటే బీఫ్ అంటే గుర్తొచ్చిందండి. పల్లెటూరులో సండే వచ్చిందంటే బీఫ్ ఫసక్. చాలా మంచిదండి, చాలా బలం కూడా. అది మీరు రీసెంట్ గా కొన్ని డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారంట దీన్ని. అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు, కాకపోతే చాలా మంది చెప్పారు డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి. అయితే మనం ఈరోజు బీఫ్ ఫ్రై ఏమన్నా కొబ్బరి అన్నం, కొబ్బరి అన్నం. నాకు ఇష్టమైనటువంటి క్యారెట్ ఇడ్లీ, నాకు చాలా ఇష్టం క్యారెట్ ఇడ్లీ అంటే. అసలు ఆ రెసిపీ ఇంట్లో కనిపెట్టింది నేను. అది సంగతే. అయితే ఇప్పుడు వెళ్ళి మనం సెంటర్కి వెళ్ళేసి బీఫ్ ఏదైతే అది తీసుకుని వచ్చేద్దాం. ఓకేనా? వీడియో తర్వాత కంటిన్యూ చేద్దాం. సామాగ్రి మొత్తం తెచ్చారు, బీఫ్ తెచ్చారు, కానీ అక్కడ చూపిస్తే కొంచెం బాగుండదు కదా ఆ బీఫ్ దగ్గర. అందుకనే బీఫ్ తీసుకొచ్చి ఇంటికి. క్యారెట్లు మన టీచర్ గారు అయితే మొత్తం రెడీ చేసుకుని కూర్చున్నారు. ఏంటి ఇప్పుడైతే ఫస్ట్ క్యారెట్ ఇడ్లీ అయితే చూద్దాం. అయితే మనం కొబ్బరి రెడీ చేస్తున్నాం అండి. ఈరోజు సండే స్పెషల్ అంతా మనం కొబ్బరితోనే సరిపోతుంది. కొబ్బరి చట్నీ, కొబ్బరి అన్నం, కొబ్బరికాయ. నేనైతే పిండి రాత్రి నానబెట్టేసానండి, చూపించడం కుదరలేదు. ఎన్నిసార్లు క్యారెట్ ఇడ్లీ చేసిన క్యారెట్ దురేది మాత్రం మనమే పెండి. క్యారెట్ దురిమే దాంట్లో మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. క్యారెట్ దురు దాంట్లో చిన్న స్పెషల్ ఉంది చెప్తాను మీకు. ఇట్లా పొడుకోబెట్టి తరిగాను అనుకో, ఇట్లా ఇలాగా అన్నారంటే ఇది పెద్ద పెద్దగా వస్తాయి. ఇలా కాకుండా స్ట్రైట్ గా పెట్టాలి. ఇట్లా స్ట్రైట్ గా పెడితే చిన్న చిన్నవి వస్తాయి, ఇడ్లీలో కూడా మనకి తినడానికి బాగుంటాయి. చూసారా చిన్న చిన్నగా వచ్చింది, పెద్దగా రాకుండా. ఎట్లయితే బాగుంటది అన్నమాట ఇడ్లీలోకి. రేపు స్కూల్కి వెళ్ళాలి కదండి, పిల్లలకి అసలు అని చెప్పానని కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెడతానని పిండి. ఉదయం వాళ్ళకి థిక్నెస్ పెడతాయి. సో ఫ్రెండ్స్, మన బాధ్యత అయితే నెరవేరిపోయింది, ఇంకా మనకు సంబంధం లేదు. ఈ క్యారెట్ ని మనం దీనిలో పిండిలో కలిపేసుకుని తిప్పుకున్నామండి.
నూన రాసుకున్నామండి అంటే ఇడ్లీ అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది కొద్దిగా చాలు క్యారెట్ సరిపోయింది ఎంత కూడా వస్తుందా సరిపోయింది అది ఉడికిన తర్వాత కనబడింది ఇడ్లీ ప్లేట్లు అయితే మర్పిండి పెట్టుకున్నామండి మనం ఇప్పుడు ఇడ్లీ వండుకుందాము అబ్బా ముందు నిల్తా इडली उड़कता उंटदे मन इप्पुडु चटनी तैयार चेसुकुंदाम कोब्बरी चटनी बागुंटदे नेनु कोंचेम नीर नीर उंडिदि कदंडि अंदुकने कोंचेम पल्लि वेसुकुंटानु एडिजन पप्पुलु मीरु कूडा वेसुकोंडि जीलकर्र उप्पु सरिपड़ा फ्रेंड्स इधो वीडियो कोसम इंत सेफन लेकिन टाइम अंतिंदी पद पद टाइम पद दाटी वीडियो चेयड़ा इप्डा टिफिन इन तिपल पेटी ना फ्रेंड्स अंत संडे स्पेशल क्यारेट इडली चीपेयर अंदे लेटी नीक सारी सारी वेटानी वे चाल इष्ट आ स्मेल बहुत नचते वेको लेकिन वेको रेको ने चाल वे नील पोसको मैं मिक् मन तालिम वेकमें चटनी अच्छे को अंत वीडियो चोटे चाहिए मेरे अंतमा चुदारी आकल का इडली अत को मैं गार्निश मन गार्निश अंडी मरी चटनी एला चूडा चाल बहुत अला तीन चाल बहुत इन मन इडली मुझे तरह सर फस्ट नीगे पड़ता इडली पिछले रेडी अदी पेर चपंडी नी पे पट पट इडली पट इडली मन रेसीपी कदा मन कंपे तिंता इडली चाल बहुत ट्रई ची चाल बहुत कोबर चटनी तो क्यारे इडली सूपर उजना निजी इडली अंडी इन वीडियो लेंथ वाल नैन बी फ्रई कोबर नैक्स्ट वीडियो चूपा बी फ्रई अच्छे कंपलसरी एवर मिसदी चाल बहुत ना वं चूपा वीडियो एंपटे आ वीडियो वो मिस्क चूँ ट्रई ची बाय।